నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొబ్బరి నీళ్ళు ఒక దివ్య ఔషధము లాంటిది మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష లాంటిది పిల్లలకి కూల్ డ్రింక్స్ తాగటము నేర్పించద్దు ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ అలవాటు పడి ఉంటే కూల్ డ్రింక్స్ మాన్పించి కొబ్బరి నీళ్ళు అలవాటు చేయండి పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు ప్రతి ఒక్కరూ తీసుకోదగ్గిన ఆరోగ్యకరమైన పానీయం ఏదైనా ఉందంటే అది కొబ్బరి నీళ్ళు దేవుడు ప్రసాదించిన ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదము కొబ్బరి నీళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు కొద్ది మోతాదులో ఉదయం రాత్రి ఒక అర గ్లాసు తాగినా ఏం కాదు మిగతా వాళ్ళు రోజుకి మూడు కొబ్బరి బొండాలు తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది రోజుకి అర లీటరు కొబ్బరి నీళ్ళు తాగినా కూడా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అయితే ఈ మధ్యకాలంలో మరి కొబ్బరి బొండం ఇంతకుముందు బొండం ఎంతని అమ్మేవారు బొండం పద పదిహేను ఇరవై అని ఇప్పుడు కొబ్బరి నీళ్ళు లీటర్ కొబ్బరి నీళ్ళు లీటర్ కొబ్బరి నీళ్ళని ప్లాస్టిక్ సీసాలో పోసి అమ్ముతున్నారు కొట్టడం మొదలు పెడతాడు ఒకటి రెండు మూడు కొబ్బరి బొండాలు కొట్టి దానికి ఒక గరాట పెట్టి ఫనెల్ పెట్టి దాంట్లో పోస్తుంటాడు సీసా నింపి ప్లాస్టిక్ బాటిల్లో మనకి ఇంటికి ఇస్తున్నారు అది మంచిది కాదు ప్లాస్టిక్ బాటిల్లో కొబ్బరి నీళ్ళు తెచ్చి ఇంట్లో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తాగటం మంచిది కాదు మరి ఏం చేయాలి ఏమీ లేదు కొబ్బరిని పైనదంతా చెక్కించేయండి మోసుకురండి ఇంటికి స్కోటరో ఏదో రకం బుట్టలో వేసుకు రండి ఇంట్లో పెట్టుకుని మనము రంధ్రం ఇంట్లో పెట్టుకుని రంధ్రం పెట్టుకున్న తర్వాత మనం గ్లాసులోనో పోసుకొని తాగచ్చు స్ట్రా మంచిది కాదు స్ట్రా లోపల దుమ్ము ధూళి ఉంటుంది లేకపోతే సూక్ష్మ క్రిములు ఉంటాయి కనుక హాయిగా కొబ్బరి మంచిగా కొబ్బరి బొండాన్ని బోర్లేసి గ్లాసులో పోసుకొని తాగండి కొబ్బరి బొండాలే తెచ్చుకోండి కానీ ఈ శీసాల్లో ఫ్రిజ్లో పెట్టి తాగటము అది మంచిది కాదు మనకు ఆశించిన ఫలితాలు లభించవు కొబ్బరి బొండాలు ఆరు నెలలు దాటిన శిశువు కూడా తాగించడం ఉగువ మంచిదే కొబ్బరి బొండంలో పొటాషియం ఉంది మెగ్నీషియం ఉంది క్లోరైడ్ ఉంది కాల్షియం ఉంది సోడియం ఉంది ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి దీనికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కొబ్బరి బొండానికి కొబ్బరి బొండం కూడా లేత కొబ్బరి బొండమే ప్రయోజనము ముదిరిపోయిన కొబ్బరికాయలో నీళ్లు కొద్దిగా ఉంటాయి కొబ్బరి కట్టకుండా లేదు పాకుడులా ఉండే కొబ్బరి చాలా పల్చగా కొబ్బరి ఏర్పడి ఉంటుంది అటువంటి కొబ్బరి బొండాలు మనం వినియోగించాలి ఒకటి రక్తపోటుని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది బీపీ ఉన్నవాళ్ళు రోజు రెండు కొబ్బరి బొండాలు తాగండి చక్కగా నియంత్రణలోకి వస్తుంది దీనికి కారణం ఏంటంటే దీంట్లో పొటాషియం ఉండి పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది నేను కొబ్బరి నీళ్ళు తాగుతున్నానని బీపీ టాబ్లెట్లు మాత్రం మరవద్దు సుమా ట్యాబ్లెట్లకు అదనంగా కొబ్బరి నీళ్ళు రెండు దీంట్లో లారిక్ యాసిడ్ అనే పదార్థం ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించదు అంటు వ్యాధులు రావు కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా కోవిడ్ వ్యాధి రాకుండా నియంత్రిస్తుంది ఇక మూడు వేసవి కాలంలో కొబ్బరి బొండాలు తాగేవారికి ఎండలో తిరిగిన వడదెబ్బ తగలదు ఈ వేసవి తాపాన్నించి కాపాడటానికి కీలక పాత్ర పోషిస్తుంది కొబ్బరి నీళ్ళు నాలుగు స్థూలకాయము భారీ కాయము ఉన్నవాళ్ళు బరువు వాళ్ళు కొబ్బరి నీళ్ళు ఎన్ని ఎక్కువ తాగితే అంత త్వరగా బరువు తగ్గిపోతారు ఐదు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలు జఠర రసము రసము పైచ్య రసం యొక్క ఉత్పత్తిని పెంచి అజీర్ణాన్ని నివారించి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది కొబ్బరినీళ్ళు ఆరు దీంట్లో ఉండే విటమిన్ సి ఈ రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలను ప్రభావితం చేసి శరీరంలో కీలక అవయవాలైన మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేము మూత్రపిండాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతూ రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలు బాగా జరగటం వల్ల బీపీ అటాకు గుండెపోటు పక్షవాతము రాకుండా నివారిస్తుంది ఏడు గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది గర్భవతులకు అసిడిటీ వస్తుంది గ్యాస్ట్రబుల్ వస్తుంది పేగుపూత వస్తుంది పుల్లటి తేపులు వస్తాయి అజీర్ణం ఉంటుంది మలబద్ధకం ఉంటుంది ఇన్ని రకాల గ్యాస్ సమస్యలను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది గర్భస్థ శిశువు గర్భాశయం లోపల ఒక ద్రవములో దాన్ని నీరు అంటారు ఆ ద్రవాన్ని నీరు సమపాళలో ఉత్పత్తి అవ్వటానికి కొబ్బరి నీళ్ళు దోహదపడతాయి ఈ గర్భిణీ స్త్రీలే కాకుండా మామూలు వ్యక్తులకు కూడా గ్యాస్టబుల్ రాకుండా నివారించే గుణము కొబ్బరి నీళ్ళకు ఉంది ఎనిమిది మూత్రపిండములో రాళ్ళు రాకుండా కాపాడటమే కాకుండా రాళ్ళు ఉంటే కరిగిపోతాయి మూత్రము మంట నొప్పి మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు అటువంటి సమస్యను కూడా పరిష్కరిస్తుంది మూత్రము పరీక్ష చేసినప్పుడు దాంట్లో చీము కణాలు ఉండటం దీన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటారు మూత్రము రంగు సాధారణంగా నీళ్ళలా ఉండాలి మూత్రము చిక్కబడి కొంచెము గోధుమ రంగులోకి మారటము అటువంటి జరిగిందంటే కొబ్బరి నీళ్ళు రెండు మూడు కొబ్బరి వండాలు తాగండి మూత్ర సమస్యలన్నీ పరిష్కరించబడతాయి తొమ్మిది చర్మము ఆరోగ్యవంతంగా ఉంటుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటూ ముఖం మీద మొటిమలు రాకుండా చర్మం మీద మచ్చలు రాకుండా ఒంటి మీద గజ్జి తామర పొక్కులు గొల్లలు సగ్గడ్డలు రాకుండా నివారిస్తుంది ముఖ్యంగా ముఖం మీద మొటిమలు చాలా అసహ్యంగా ఉంటాయి యువతి యువకులకు అవి రాకుండా నివారిస్తుంది పది రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతూ రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది వివిధ అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది రక్తనాళాల సంకోచ వ్యాకోచాలు బాగా జరుగుతూ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తూ గుండెపోటు పక్షవాతానికి దూరంగా ఉంచేలా చేస్తుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు కలిగిన కొబ్బరి బొండాం నీళ్లు కేవలం వేసవికాలమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు రోజుకు రెండు మూడు కొబ్బరి బొండాలు వినియోగిస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపచ్చు